విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడికి దగ్గరికి ఒకసారి ఒక వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. చిత్రకారుడు వారం రోజులు కష్టపడి ఆ వ్యాపారి చిత్రం గీశాడు. కానీ ఆ వ్యాపారి ఈ బొమ్మను చూసి తనలా లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. చిత్రకారుడు చేసేదేమీ లేక మరొక బొమ్మను గీయటం మొదలుపెట్టాడు. రెండో బొమ్మను చూసిన తర్వాత కూడా వ్యాపారి ఇది కూడా నారాగా లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్నటువంటి తెనాలి రామకృష్ణ కవి చిత్రకారుణ్ణి పలకరించి ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగాడు. ఆ చిత్రకారుడు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రామకృష్ణ కవి ఆ వ్యాపారికి బుద్ధి వచ్చేలా ఒక ఉపాయం చెప్తాను విను అని చెవిలో చెప్పాడు. రామకృష్ణ కవి చెప్పినట్టే చిత్రకారుడు తన దగ్గరున్నటువంటి వ్యాపార బొమ్మల్లో ఒక దాని మీద దద్దమ్మ అని, రెండవ దాని మీద చవట అని రాసిపెట్టి ఇంటి ముందర పెట్టాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చినటువంటి ఆ వ్యాపారి ఆ బొమ్మల్ని చూసి చిత్రకారుడి మీద కోప్పడ్డాడు. ఏంటిది ఇలా రాశావు అని అరిచాడు. తనకి చిత్రకారుడు నెమ్మదిగా, ఈ బొమ్మ మీది కాదప్పుడు మీకెందుకండి అంత ఆగ్రహం అని చెప్పాడు. దాంతో ఆ వ్యాపారుడికి చిత్రకారుడి చేసినటువంటి విషయం గుర్తొచ్చి రాజీకి వచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామకృష్ణ కవికి ధన్యవాదాలు తెలియజేశాడు.